బీజేపీ టీడీపీ మధ్య కుదరని సీటు ముడి. ఏపీలో ఎన్నికల నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో కూటమిలో సీట్లు మార్పుపైన చర్చలు జరుగుతున్నాయి. దాదాపు 8 సీట్లలో టీడీపీ అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీతో 2 సీట్లపైన సర్దుబాటు గురించి మంతనాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో సీట్లు మార్పుపైన బీజేపీ నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపైన చంద్రబాబు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. టీడీపీ బీజేపీ సీట్ల మార్పుపైన ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు. అనపర్తి సీటు విషయంలో టీడీపీ పట్టుబడుతోంది. సీటు వదులుకోవడానికి బీజేపీ ససేమీర అంటోంది. టీడీపీ ప్రకటించిన స్థానంలో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించడంతో వివాదం మొదలైంది. టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి ప్రచారం ప్రారంభించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో నల్లమిల్లి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. మాజీ సైనికుడు శివకృష్ణంరాజుకు కేటాయించిన టికెట్ మార్చాల్సిన అవసరం ఏంటనే టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి పోటీ చేస్తుండటంతో అనపర్తి నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తేనే మెజారిటీ దక్కుతుందని భావిస్తున్నారు. దీంతో తాజాగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో సమావేశమయ్యారు. పురంధేశ్వరి తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో అక్కడ మార్పు విషయంలో చోటు చేసుకుంటున్న సమస్యలను వివరించారు. నల్లమిల్లిని బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇందుకు నల్లమిల్లి నో చెప్పారని ఆయన అనుచర వర్గం చెబుతోంది. బీజేపీ ఇప్పటికే టికెట్ కేటాయించిన శివకృష్ణం రాజుది ఆర్ఎస్ఎస్ కుటుంబమే. ఆయన తండ్రి బీజేపీకి పనిచేశారు. తన తండ్రి వైద్యం కోసం ఆర్మీకి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చిన శివకృష్ణంరాజు క్రమంగా జిల్లా బీజేపీలో క్రియాశీలకంగా మారారు. 4 సంవత్సరాలుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సంవత్సరకాలంగా అనపర్తి నియోజకవర్గ కన్వీనర్గా కొనసాగుతున్నారు. నల్లమిల్లి బీజేపీలో చేరితే తాము ఆయనకే సీటు ఇస్తామని ఆ పార్టీ నేతల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే అందుకు నల్లమిల్లి సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తాము ప్రకటించిన అభ్యర్థిని మార్చలేమని చెప్పినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు అనపర్తి విషయంలో చంద్రబాబు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపిస్తారనేది కీలకంగా మారుతోంది. ఇక నల్లమిల్లికి సీటు దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. బీజేపీ అభ్యర్థిని కొనసాగిస్తే నల్లమిల్లి భవితవ్యం ఏంటనేది నియోజకవర్గం ఫలితంలో కీలకం కానుంది. దీంతో అనపర్తి సీటుపై తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది.